हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल चिट्टी व्लॉग्स एंड कुकिंग। ना चैनल फर्स्ट टाइम चूसने वाले थे सब्सक्राइब चेंडी, अलागे लाइक इवंडी। लाइक इवडन मात्रम मर्चिपोकंडी। ईवनिंग स्नैक्स रेसिपी चेयबोतुन्नानु। वीटिकि कावाल्सिनवि क्यारेट, ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు ఆశీర్వాద్ ఆటా, ఇవి రెండు కలిపి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో రుచికి సరిపడ ఉప్పు, కొంచెం ఆయిల్ వేయాలి। ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేయాలి ఒకసారి। ఇలా చేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోస్తూ పిండి మంచిగా సాఫ్ట్ ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నటువంటి పిండిని మూత పెట్టేసి 5 నిమిషస్ అలా పక్కన పెట్టాలి। ఇలా పక్కన పెట్టిన తర్వాత క్యారెట్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే తురుముకుంటే సరిపోతుంది। సన్నగా తరిగినటువంటి క్యారెట్, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు తీసుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టుకొని స్టవ్ పై ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఇలా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి। ఆనియన్స్ కొంచెం దోరగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకోవాలి। మరి ఎక్కువ వేయించుకోకూడదు, మామూలుగా పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది క్యారెట్ ని। ఇట్లా రెండు వేయించిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం ఉడికేంత వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనం చపాతీ సైజ్ అంతా పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి। చపాతీలాగా చేసుకొని మనం ఈ క్యారెట్ అనేది దాంట్లో పెట్టుకోవాలి। క్యారెట్ ఆనియన్ ఉడికించినాం కదా, అది అందులో మధ్యలో పెట్టాలి చపాతీలో। పెట్టిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి, దీంట్లో చూపించే విధంగా, వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేయాలి। ఇలా ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకొని పక్కన ఉంచాలి। ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసి క్యారెట్ కూడా పిల్లలు తినకుండా ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగుంటుంది టేస్ట్ కూడా। ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి। అలా ఫోల్డ్ చేసిన పెట్టిన తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసి ఫస్ట్ చూపించిన విధంగా చేయొచ్చు, లేకపోతే ఇలా వాటర్ అప్లై చేసి కూడా చేయొచ్చు। ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ చేసుకోవాలి। ఇలా అన్నీ చేసి పక్కన ఉంచి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ రోల్స్ అనేవి దాంట్లో వేసుకోవాలి।
ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే లోపల కూడా అది పిండి అనేది ఉడకాలి కాబట్టి. మీడియం ఫ్లేమ్లో కానీ లేకుంటే సిమ్లో కానీ పెట్టి వేయించుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈవినింగ్ స్నాక్స్ రోల్స్ రెడీ అయినవి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటుంటారు. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.